ఏది కూడా మనకు వట్టిగా ఇవ్వదు మెడలు వంచాలి పోరాటం చేయాలి నిలదీయాలి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి ఇవాల అప్పుడే మనకు ఆత్మ గౌరవం ఉంటది అందుకోసం ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణ మీద ఎగరబోతుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఇవాల మహిళల మీద అత్యాచారాలు ఇప్పుడే చూసినాం దళితుల మీద పరువు హత్యలు ఒక మధుకర్ మీద దాడి మరొక మరియమ్మ మీద దాడి అదే విధంగా ఇవాల డెవలప్‌మెంట్ ఫండ్ అనేది కూడా పక్కదారి పట్టించి మరి పబ్బం గడుపుకుంటూ ఓట్ల పథకాలు కాదు జీవితాలను మార్చే విధానాలు ప్రభుత్వాల ఉండాలని రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తా ఉన్నాడు ఎక్కడ ఓటు ఉంటే అక్కడ ఎక్కడ రాజకీయం అవసరం ఉంటే అక్కడ మరి పోయి మాయ మాటలు కాదు వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ఈ రోజు దీక్ష చేస్తా ఉన్నాడు అందరూ గమనించండి అందరూ ఆదరించండి అందర్ని కోరుతా ఉన్నాం నిన్న మొన్న కొన్ని టీవీ ఛానల్ కావచ్చు లేకుంటే గుమస్తా తెలంగాణ పేపర్ కావచ్చు నన్ను నా రాజకీయ జీవితాన్ని కూడా శంకించే విధంగా ఇవాల గత 15 సంవత్సరాలుగా నాకు రాజకీయ జీవితం ఇచ్చినందుకు తెలుగుదేశం అధినేత నాకు నేను రాఖీ గడితే దాన్ని కూడా నిస్సిగ్గుగా రాజకీయంలోకి తీస్తా ఉన్నారు నిన్న గట్టలే నేను రేవంత్ రెడ్డి గారు పిసీసీ అన్నక గట్టలే 15 దాదాపు 14 15 ఏళ్లుగా కడతా ఉన్నాం పార్టీ మారినందుకు ప్రాంతం వేరేనందుకు లేదా బాబు గారు సీఎం కానందుకు నేను కట్టకుండా ఉండాలని ఉండలేదు కేవలం ఒక వ్యక్తిగా ఉండేటువంటి పరిచయాలు సమాజంలో మరి ఒక బంధాలు అనుబంధాలు ఈసారి రాకి నేను 3 రోజులు చేసినాం దాదాపుగా 500 మంది కట్టిన సిఆర్పి జవాన్లకు కట్టినాం ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కట్టించుకున్నారు ఇవాల రాకిని కూడా రాజకీయం చేసి సెంటిమెంట్లను రెచ్చగొట్టి పిల్లల శవాల మీద పదవులు ఏరుకునే మీరు నన్ను బానిసానో లేకుంటే ఇంకోట అంటే ఖబర్దార్ బిడ్డ ఇవాల స్వయం పాలన కోసం ఆ రోజు కాకతీయులనే ఎదిరించినటువంటి సమ్మక్క సారక్క వీర వనితల వారసత్వంరా మాది మమ్మల్ని బానిసలనే అనేటువంటి దుర్మార్గుడు నీ బానిసత్వానికి వ్యతిరేకంగా మీ దొరతనాలకు వ్యతిరేకంగా ఇక్కడే మా నాయకుడు ఉన్నాడు కొమరం భీమ్ ఆ రోజు నిజాం నవాబుకు వ్యతిరేకంగా బందుకులు పట్టినటువంటి కొమరం భీమ్ వారసత్వంరా మాది దొరతనాన్ని పల్లల్లో పట్టి పీడిస్తున్నటువంటి మీ దొరతనాలను ఎదిరించడం కోసం పోరాటం చేసిన బిడ్డలం మేము తరిమి కొట్టిన బిడ్డలం మేము నువ్వు మాకు బానిసత్వం బానిసలంటావు ఆత్మ గౌరవం ఏంటో తెలుసు ఆదరించడం ఏందో తెలుసు బానిసత్వం అంటే ఎట్లుంటుందో తెలుసు మరి బానిసత్వానికి బరిత పూజ పెట్టి తరిమి తరిమి కొట్టిన చరిత్ర మాది అందుకోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి 4 సంవత్సరాలలో ఎక్కడ కూడా తల వంచకుండా లేదా ఎక్కడోపై రెస్టులకు పోకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటే ఇవాల కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మేము కష్టపడతా ఉన్నాం వ్యక్తులుగా ఎంతో పార్టీ ఎంతో మందిని ఆదరిస్తాం అభిమానిస్తాం అయ్యా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియమకాలు ఇవాల కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కాంట్రాక్టర్లు వచ్చి కట్టిరు ఆంధ్ర కాంట్రాక్టర్ ను ఇయలే ఇవాల మరి ఇక్కడ ఓట్లు ఉన్నాయంటే ఆంధ్ర బిడ్డలకు అన్యాయం జరగదు వాళ్ళకి ఆపతొస్తే నేను అరికాలను ముళ్ళును నోటితో తీస్తాన్న నువ్వు కదా నీకులాగా ఓట్ల రాజకీయాలు మాకు రావు ఒక కృతజ్ఞత భావం ఉంటే అది అంతవరకే ఉంటుంది కోవట్లు అంటున్నావు అరే కోవట్లిజం చేసినోళ్ళను కోసిన చరిత్ర మాది కోవట్లిజం చేయం ఎక్కడ నిలబడితే అక్కడ నికాసుగా నిలబడి పనిచేస్తాం నిబద్ధతతో పనిచేస్తాం అంతే తప్ప ఆ రోజు నక్సలేటుకున్నా ఉన్నని రోజులు నీతిగా పనిచేసినాం తరువాత తెలుగుదేశంలో ఉన్న నీతిగా పార్టీ కోసం పనిచేసినాం ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్న సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే
ఇచ్చినప్పుడు దండం పెట్టి తర్వాత కాంగ్రెస్ ను కరోనాతో పోర్చినటువంటి మీ దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారిని యొక్క త్యాగాన్ని కొనియాడుతున్నాం మేము. ఇవాళ కాంగ్రెస్ ను కరోనా అన్నారు. నేను మాస్కుల గురించి మాట్లాడితే మమ్మల్ని అవమానించారు. అంటే నువ్వు పోయి తిరుపతిలో రోజం ఇంట్లో అన్నం తిని రావచ్చు, అక్కడి పోయి రాయలసీమలో నీళ్ళిస్తానొచ్చి ఇవాళ పోతిరెడ్డి పాలన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తీసుకోబోతుంటే కళ్ళప్పగించి చూస్తావు, మళ్ళీ ఇక్కడ అగో వాళ్ళు తీసుకోపోతున్నారు తీసుకోపోతున్నారు అని సెంటిమెంట్ రెచ్చగొడతావు. మరి సమైక్యాంధ్ర అన్నటువంటి ఆయనను కౌగిలించుకోవచ్చు, వంగి వంగి దండాలు పెట్టినవు, ఇంట్లో పిలుచుకొచ్చినావు, కాళ్ళు మొక్కినవు, జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పోయించుకున్నావు, ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆయన తిడతా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గపు ఎత్తుగడలు కాంగ్రెస్ మీద చేయొద్దు. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ఇచ్చిన సోనియా గాంధీ గారి యొక్క కలల తెలంగాణను నిజం చేయడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కష్టపడుతున్నాం. ఎక్కడ కష్టపడతామో అక్కడ మాకు ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు వచ్చే విధానాన్ని చూసి ఓర్వలేక బానిసలు లేకుంటే ఇంకెవరు ఆడిస్తే, అరే నీ చుట్టూ నువ్వు నీ మంత్రులు మొన్నటిదాకా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జయ జయ అన్నారు, ఇప్పుడు నీకు అధికారం ఉంది కాబట్టి నిన్ను జయ జయ అంటున్నారు. నీ అధికారం పడిపోగానే నిన్ను కూడా బాహుబాహు అని కలిసే విధానము గుర్తుపెట్టుకో. కానీ మేము మా చరిత్రను ఎప్పుడు కూడా కించపరచుకోము. అట్లనే నమ్మి ఆశ్రమించి అందలం ఎక్కించేటువంటి అమ్మ సోనియా గారిని మోసం చేసే చరిత్ర కానీ ఆ విధానాలు కానీ మాకు లేవు. దయచేసి ఈ దుర్మార్గుడు పరిపాలనలో ఇవాళ కాంగ్రెస్ రావకూడదని, మేము ఎన్ని దుర్మార్గాలు చేసినా నడవాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. పాపం కేటీఆర్కును కవితమ్మకి ఏదో పంచాయతీ అయిందట. కేటీఆర్కు ముఖ్యమంత్రి ఇస్తే నేను ప్రగతి భవన్ ముందు నా పానం తీసుకుంటాను, ఆమె రాఖీ కట్టడానికి రాలేదు. దాంతో నా మీద ట్రోల్ చేయడం ఎంత దుర్మార్గంరో మీకు బుద్ధి ఉందా? ఈ ఒక్కరోజు కట్టలే, నేను 15 ఏళ్ళ నుంచి కడుతున్నా. ఆనవాయితీ పోడగొట్టుకోవద్దని కడుతున్నా, ఆచారాన్ని కాపాడడం కోసం కడుతున్నాం. దీన్ని కూడా ఈ రకంగా వాడుకోవడానికి సిగ్గుండాలి. బానిస మాటలు అంటే నీ ప్రగతి భవన్ దగ్గర చాలా బానిసలు ఉన్నాయి, వాళ్ళు చెక్క భజనలు చేస్తారు అసెంబ్లీలో, కనీసం ప్రజల సమస్యలు మాట్లాడడం లేదు. వాళ్లకు నేర్పి అరే నిజంగా జనం ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులను పట్టుకురండి, పరిష్కరించే బుద్ధి ఏమన్నా నాకుంటే నేను కూడా పరిష్కరిస్తానని వాళ్ళకు నేర్పించు. అంతేకాని మాలాంటి వాళ్ళ యొక్క మరి జీవితాలతోటి మాలాంటి వాళ్ళను దుర్మార్గంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని సమాజం క్షమించదు. ఇవాళ కరోనా వస్తే మీరు ఇవాళ ఒక్కరోజు కూడా బయటకు రాలే నువ్వు నీ కుటుంబం. ఇవాళ రాష్ట్ర ఆదాయం సమృద్ధిగా ఉందంటున్నాడు, గొప్ప ధనిక రాష్ట్రం అంటున్నాడు, ఆదాయం రాబడి బాగుందంటున్నాడు. మరి ఇంత ఆదాయం ఉన్నాక కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. ఇంత ఆదాయం ఉన్నాక ప్రజల కరెంటు బిల్లులు ఎందుకు మాఫీ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఇంత ఆదాయం ఉన్నాక ఇంత ధనిక రాష్ట్రం మీరు మీ కుటుంబాలు మీ నాయకులు బాగుపడడం కోసమా? ఈ సంపద అంతా మీ యొక్క అనుయాయులు బాగుపడడం కోసమా? మరి ఈ పేదలకు కరోనా కష్టకాలంలో ఎందుకు అదనపు సరుకులు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని తినడం కోసం రాబందుల్లా వచ్చిందే ఈ రాష్ట్ర తెలంగాణ సమితి, ఈ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం, టీఆర్ఎస్ పార్టీ దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ఎంతటి త్యాగానికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధపడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.